సంగీతారాణి. నేను నిజామాబాద్ రూరల్ జలాల్పూర్ వివోఏని. మేము వివోఏలము గత 24 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. మేము కేవలం గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంటంటే కనీస వేతనం 18,000 రూపాయల వేతనంతో పాటు మమ్మల్ని గుర్తించి డ్రెస్ కోడ్ ఐడి కార్డులు ఇచ్చి మాకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ బంగారు తెలంగాణలో ఇకపై ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా మేము ముందంజలో ఉంటామని కోరుకుంటున్నాం. ఐకేపీ వివోఏలం సమ్మె చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మాకు కనీస వేతనం 24,000-28,000 రూపాయలు ఇవ్వాలని, అదే రకంగా మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, బంగారు తెలంగాణలో భాగంగా మేము ఎంతటికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలిచాలని వేతనాలతో మేము 3,900 రూపాయలకే పనిచేస్తున్నాం. అవి మాకు మా పిల్లల చదువులకు కానీ మా ఇంటి అవసరాలకు కానీ ఎటు సరిపోకుండా పరిస్థితిలో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు కనీసం గుర్తించి 18,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో మేము 24 రోజులుగా సమ్మె చేస్తున్నాము. అదే రకంగా మమ్మల్ని గుర్తింపు కార్డులు, డ్రెస్ కోడు, ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అవాదు అవాదు. అలాగే మాకు ఆరోగ్య భద్రత కల్పించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకంటూ మమ్మల్ని గుర్తించడానికి మాకు డ్రెస్ కోడ్ ఇవ్వాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుచున్నాము.